ఖచ్చితమైన రీసర్వేతో వ్యవసాయ భూముల హద్దులు నిర్ణయించి వివాదాలు లేకుండా చూడటమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వైసీపీ హయాంలో తప్పుల తడకగా సాగిన రీసర్వే ఏర్పడిన ఇబ్బందుల పరిష్కారం కోసం కృషి చేస్తోంది. జనవరి నెలాఖరు కల్లా సమస్యలు తీరుస్తామంటున్న నెల్లూరు జిల్లా సర్వే అధికారి నాగశేఖర్తో మా ప్రతినిధి రాజారావు ముఖాముఖి. సర్వే అధికారి నాగశేఖర్ గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. అసలు రైతుకి ఎంతో ప్రాధాన్యమైంది ఈ సర్వే సార్. ఈ సర్వేలో కూటమి ప్రభుత్వంలో మీకు ఎటువంటి ఆదేశాలు ఇచ్చారు? గతంలో ఉండేవాడికి ఎన్ని తప్పులు నడకలని బయటకు వచ్చాయి? ఈ కొత్తగా కూటమి ప్రభుత్వం వచ్చాక గతంలో జరిగినటువంటి రీసర్వే జరిగిన గ్రామాల్లో ఏదైనా పొరపాట్లు జరిగింటే విస్తీర్ణంలో తేడాలు కానీ పేర్లు అట్లాంటి ఏదన్నా తప్పులు పొరపాట్లు ఏదైనా జరిగి ఉంటే అవన్నీ కూడా సరిదిద్దుకునే ఉద్దేశంతో మనం పోయిన నెల అక్టోబరు 21వ తారీఖు నుంచి నవంబర్ 14 వరకు గ్రామ సభలు అనేటివి నిర్వహించాము. ఈ మాకు నెల్లూరు జిల్లాలో వచ్చేటప్పటికీ 328 గ్రామాల్లో రీసర్వే కార్యక్రమం పూర్తయ్యి అన్ని రికార్డులు తయారు చేసి ఫైనల్ 6 దాకా వచ్చున్నాయి. అటువంటి వాటిల్లో ఆ గ్రామాల్లో మనం అందరూ అన్ని గ్రామ సభలు నిర్వహించి ఎవరైతే సమస్యలు ఉన్నాయో వాళ్ళ దగ్గర అర్జీలు తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ దరఖాస్తు సంబంధించి రెవెన్యూ పరంగా ఎన్ని వచ్చాయి, సర్వే పరంగా ఎన్ని వచ్చినాయి? మనకు మొత్తం ఆ జిల్లాలో 8218 పిటిషన్స్ మనం తీసుకోవడం జరిగింది. రెవెన్యూ పరంగా 4797 అర్జీలు మేము తీసుకోవడం జరిగింది. అదేవిధంగా సర్వే పరంగా వచ్చేటప్పటికి 3421 అర్జీలు మేము తీసుకొని వాటిని అన్నిటి కూడా ఆన్లైన్లో నమోదు చేసి పరిష్కారం అన్నిటికీ నోటీసులు ఇచ్చి పరిష్కారం చేయడం జరుగుతుంది. ఆ పరిష్కారం చేయడంలో భాగంగా ఇప్పటి వరకు రెవెన్యూకి సంబంధించి 857 అర్జీలు, అదేవిధంగా సర్వేకి సంబంధించి 931 అర్జీలు, మొత్తంగా 1780 అర్జీలు ఇప్పటి వరకు మేము పూర్తి చేసి ఉన్నాము. మిగిలిన అర్జీలు కూడా మాకు జనవరి నెలాఖరు లోపల కంప్లీట్ చేయమని చెప్పి ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. వచ్చిన దరఖాస్తులో రెవెన్యూ పరంగా ఎలాంటి సమస్యలు కోరేస్తారు రైతులు? రెవెన్యూ పరంగా వచ్చేటప్పటికీ పేర్లు తప్పులుగా పడ్డాయని, అదేవిధంగా కొన్న వాళ్ళ పేర్లు కాకుండా ఇదివరకు అమ్మిన వాళ్ళ పేర్లు అట్లే ఇంకా నమోదు చేసి ఉన్నారని, తర్వాత అన్నదమ్ములు భాగాలు ఉంటే అన్నదమ్ములు ఆ భాగాలు ఉన్న పేర్లు కాకుండా వాళ్ళ తల్లిదండ్రుల పేర్లు ఉన్నాయని, తర్వాత భూమి యొక్క క్లాసిఫికేషను తప్పుగా పడిందని వగైరా అర్జీలన్నీ కూడా రెవెన్యూ పరంగా రావడం జరిగింది. అవన్నీ కూడా మేము పూర్తి స్థాయిలో విచారణ జరిపించి ఏదైతే తప్పులు దొర్లు ఉన్నాయో అవన్నీ కూడా సరిదిద్దడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నారు. గత ప్రభుత్వంలో డ్రోన్ల ద్వారా వీటి ద్వారా కూడా సర్వే కూడా చేశారు, ఆ సర్వే రాళ్లలో ఎలాంటి లోపాలు ఉన్నాయని వచ్చినాయి సార్? మనకు అప్పుడు ఈ తప్పులు జరగడానికి కారణం ఏంటంటే మనకు ఎక్కువ టైం ఇవ్వకుండా త్వరితగతిన పూర్తి చేయమన్నారు. ఒక టైం లైన్స్ పెట్టేసి ఆ స్పీడ్లో చేయడంలో కొన్ని తప్పులు జరిగిన మాట వాస్తవమే. ఆ తప్పులన్నీ కూడా ఇప్పుడు మేము సరిదిద్దుతున్నాం. రైతుల వద్ద నుంచి వచ్చేటువంటి సమస్యలన్నీ కూడా మనం గ్రామ సభల ద్వారా అర్జీలు తీసుకోవడం జరిగింది. అవన్నీ కూడా ఒక పోర్టల్ ఉంది, పీజీఆర్ఎస్ అనే ఒక పోర్టల్లో అవన్నీ కూడా అప్లోడ్ చేసి ఆ టైం లైన్ ప్రకారం చేస్తున్నాము. తర్వాత ఎవరైనా సమస్యలు ఇమీడియట్గా ఉన్నప్పుడు తహసీల్దార్ కార్యాలయంలో దానికి సంబంధించి రెవెన్యూ సిబ్బంది ఉన్నారు, సర్వే సిబ్బంది ఉన్నారు, ఆర్ఎస్డిటి అని ఒక స్పెషల్గా మొబైల్ మ్యాజిస్ట్రేట్ని కూడా ఇవ్వడం జరిగింది. ఆ సమస్యలన్నీ కూడా వాళ్ళ దృష్టికి తీసుకొని వచ్చి ఏదైతే సమస్యలు మేము పూర్తి స్థాయిలో ఎన్క్వైరీ చేసి చేయగలమో అవన్నీ కూడా పూర్తి చేస్తామండి. కొత్తగా ఏదైతే రీసర్వే ఇంకా ప్రారంభం కాలేదో ఆ ప్రారంభం కాని గ్రామాలన్నీ కూడా ఇదివరకట్లాగా కాకుండా కొంత టైం లైన్స్ ఎక్కువగా పెట్టుకొని పూర్తి స్థాయిలో విచారించి క్షుణ్ణంగా పరిశీలించి రికార్డులు పాత రికార్డులు అన్నీ పరిశీలించి భూమి మీద వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళ యొక్క అనుభవాలన్నీ కూడా పరిశీలించి ఈ గతంలో జరిగిన తప్పులన్నీ దొరలకుండా ఈసారి ఖచ్చితమైన పకడ్బందీగా ఏర్పాటు చేసి చేయడం జరుగుతుంది. దీనివల్ల రైతులకు అందరికీ కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఇవన్నీ కూడా రోవర్సు ఇదివరకు డ్రోన్ ఫ్లై అయితే అంతా అయిపోయింది. ఇప్పుడు డ్రోన్ సర్వే అయితే పూర్తి అయిపోయింది కాబట్టి డ్రోన్లు అవసరం లేదు. ఇప్పుడు మిగిలిన రోవర్లు అనేది అని చెప్పి కార్స్ నెట్వర్క్ రోవర్స్ని ఉపయోగించి ఖచ్చితమైన సర్వే చేయడం జరుగుతుంది. దీనివల్ల ఇప్పుడు సర్వే చేసి రికార్డ్ చేసే మెజర్మెంట్స్ మనకు ఇయర్స్ టుగెదర్ 100 ఇయర్స్ 200 ఇయర్స్ కూడా ఇంకెక్కడికి మనకు పోయే హద్దులు చెరిగిపోయినా కానీ మనం ఈజీగా గుర్తుపెట్టడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మంచి టెక్నాలజీతో రోవర్స్ అండ్ కార్స్ నెట్వర్క్ ఉపయోగించి మనం చేస్తున్నాము. ఇది భారతదేశంలో ఎక్కడా కూడా లేదు, మన రాష్ట్రంలోనే మొదలుగా మనం మొదలుపెట్టాము. ఇది కనుక సక్సెస్ అయితే రాబోయే రోజుల్లో రైతులకు కానీ అదేవిధంగా ప్రభుత్వానికి కూడా ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. నెల్లూరు నుంచి కెమెరామన్ సూర్యప్రకాష్తో రాజారావు, ఈటీవీ న్యూస్.